బొంబాయి కరచి రవ్వని ఈ రవ్వ అనేది ఫ్రై అవటానికి మనకి 25 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే పడుతుంది కాబట్టి దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అనేది ఫ్రై అంది లేదు అనేది ఎలా తెలుస్తుందంటే మనకి జీడిపప్పు వేపుతున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ వస్తుంది అన్నమాట రవ్వ వేగిపోయాక కాబట్టి మనము ఆ స్మెల్ తోని మనకి రవ్వ అనేది వేగిందని తెలుస్తుంది సో ఇలాగ మనకి 25 మినిట్స్ కి ఈ విధంగా రవ్వ అనేది గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది ఇప్పుడు మనము ఇలాంటి ఒక పాలి గిన్నె తీసుకోవాలి సో పాలి గిన్నె అయితేనే బాగుంటుంది మనం ముందు చేసుకునేటప్పుడు అట్లా సో కాలిగిన్ని తీసుకున్నాక ఈ రవ్వంతటిని కూడా ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో అదే ప్యాన్ని మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక ఇంకొక 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ముదరి కొబ్బరికాయ ఒకటి తీసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది సో ముదరి కొబ్బరికాయని ఇలాగా కొద్దిగా పెద్దగా తురుముకోండి చిన్నగా మిక్సీలో వేస్తే కొద్దిగా పేస్ట్ కింద అయిపోతుంది కదా కాబట్టి ఇలా తురుముకోండి ఇలా నేను తురుముకున్నది 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను అంటే ఏ క్వాంటిటీలో అయితే మనం బొంబాయి కరాషిని తీసుకున్నామో అదే క్వాంటిటీలో నేను ఇక్కడ కొబ్బరిని కూడా తీసుకున్నాను సో కొబ్బరి అనేది కూడా మనకి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చికొబ్బరి అయితేనే బాగుంటుంది ఇన్ కేస్ మీకు పచ్చికొబ్బరి దొరకకపోతే కనుక వెండికొబ్బరి వేసుకోండి నాకైతే పచ్చికొబ్బరి వేసిన టేస్ట్కి వెండికొబ్బరి వేసిన టేస్ట్కి చాలా డిఫరెన్స్ వచ్చింది బట్ రెండు కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీకు ఏది ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దీని ఈ కొబ్బరి ఫ్రై అవడానికి 15 మినిట్స్ పాటు టైం పడుతుంది సో లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది కమ్మటి కొబ్బరి నూనె మరుగుతున్నప్పుడు వచ్చే వాసన వస్తుంది ఆ వాసన వచ్చినప్పుడు కింద తీసుకోవాలి సో చూసారు కదా ఇలా దూరంగా వేపుకోండి దీన్ని కూడా సైడ్ తీసి పెట్టేసుకోవచ్చు సో ఈ విధంగా రవ్వ కొబ్బరిని కూడా మిక్స్ చేసుకుని చాలా పెట్టుకోవాలండి సో ఈ విధంగా రవ్వని కొబ్బరిని కూడా వేపిచేస్తున్నాం కాబట్టి వీరన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ నేను 1 కప్ రవ్వకి 1/2 కప్ పంచదార తీసుకుంటున్నాను ఇదేంటంటే పెద్ద పలుకులు పంచదార కదా కాబట్టి నేను 1/2 కప్ తీసుకుంటున్నాను అదే మీరు చిన్న పలుకులు పంచదార తీసుకుంటున్నట్లయితే 1/4 కప్ తీసుకోండి తీసుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవారైతే ఎక్కువ తీసుకోవచ్చు నేను చెప్పిన కొలతలు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది షుగర్ అనేది కాబట్టి ఈ పంచదారిని 1/2 వచ్చేసి పౌడర్ కింద 1/2 వచ్చేసి మనం ఇలాగా 1-2 టేబుల్ స్పూన్స్ దాకా కూడా పౌడర్ చేసిన షుగర్ వేసుకోవాలి కాబట్టి ఈ షుగర్ని అలానే మిక్సీ జార్ పట్టేటప్పుడు ఒక 4 యాలకులు వేసుకోండి యాలకులు వేసుకొని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలాగ చల్లరిపోయిన ఈ మిక్చర్లోకి మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అండ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ కూడా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వల ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న ఈ మిక్చర్లోకి కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవాలి రవ్వ అనేది మనకి పాలను బాగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా పాలు యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఇంకా జారుగా ఉండాలి సో ఇలా జారుగా చేసుకున్న ఈ మిక్చర్ని ఒక 1/2 అవర్ పాటు కూడా దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవాలి ఘీ అనేది హీట్ అయ్యాక అందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకోవాలి జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలానే కొద్దిగా కిస్మిస్ తీసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి సో కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయాక వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనము ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకున్న రవ్వ లడ్డు మిక్స్ అనేది ప్రిపేర్ అయిపోయాక అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు 1/2 అవర్ అయిపోయాక కూడా ఒకవేళ గట్టిగా పలుచుగా ఉన్నట్లయితే అలా వదిలేసేయండి గట్టిపడిపోయాక ఒక 2 అవర్స్ కల గట్టిపడిపోతుంది అప్పుడు మీరు దాన్ని ముందుగా చేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా మిక్సర్ చేసుకుని కుండల కింద చేసుకోవాలి ఈ రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదే విధంగా అన్ని రవ్వ లడ్డుల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని వీటిని ఉండల కింద చేసి పెట్టేసుకోవాలి నాకైతే ఈ రవ్వ లడ్డూలు చాలా ఇష్టం అండి నేను తీసుకున్న 1/2 కేజీ రవ్వకి కూడా 14 లడ్డూలు అంటే 14 లడ్డూస్ అయ్యాయండి కాబట్టి ఇలాగా వీక్లీ వన్స్ మనము ఎప్పుడైనా పండుగలకు ఏమైనా ఏ రెసిపీ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా ఈ రవ్వ లడ్డూలని సింపుల్గా చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొద్దిగా అంటే మనం
చాలా ఈజీ కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లో టేస్టీ టేస్టీగా డౌన్లోడ్ ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్